అభ్యర్థిలో విషయం ఉంటే గెలుపు సులభం, అభ్యర్థి గెలిస్తే పార్టీ గెలిచినట్లే. సరిగ్గా బీజేపీ కూడా ఇదే ఆలోచన చేస్తుంది. టీడీపీ జనసేన పొత్తుతో కమలం ఆంధ్రలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రలో అత్యధిక శాతం ఉన్నటువంటి తూర్పు కాపులను ఆసరాగా చేసుకుని అభ్యర్థిని ఎంపిక చేసింది. బీసీల్లో అత్యధికులు ఈ తూర్పు కాపులే. బీసీలో 5.5% ఉన్న సామాజిక వర్గం తూర్పు కాపులు. ఇలా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి తూర్పు కాపులను బీజేపీ వైపు మళ్లించి రాజకీయం చేయాలనుకుంటున్నారు. అలా చూస్తే బీజేపీ బీసీ మంత్రాన్ని కనుక పర్ఫెక్ట్ గా వాడుకోగలిగితే ఉత్తరాంధ్రలో తమదే పైచేయి అవుతుంది. అందుకే ఇప్పుడు బీసీలందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు కేంద్ర పెద్దలు మంత్రాంగం జరుపుతున్నారు. పొత్తులో భాగంగా బీజేపీ 6 MP స్థానాల్లో పోటీ చేస్తోంది. అందులో ఒకటి తిరుపతి ఎస్సీ నియోజకవర్గం, రెండోది అరకు ఎస్టీ నియోజకవర్గం, మూడోది రాజంపేట ఓసీలకిచ్చారు. అనకాపల్లి కూడా ఓసీలకే ఇస్తున్నారు. ఇక రాజమండ్రి ఎంపీ స్థానంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి పోటీ చేయబోతున్నారు. మిగిలిన విజయనగరం పార్లమెంటు స్థానానికి బీసీ అభ్యర్థిని కనుక ప్రకటిస్తే ఖచ్చితంగా గెలిచే స్థానం అవుతుందని వ్యూహరచన చేస్తోంది బీజేపీ. ఈ రూట్లోనే బీసీల్లో అత్యధికులైన తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన గేదెల శీనుబాబును పార్టీలో చేర్పించుకొని పోటీ చేయించే ప్రయత్నం చేస్తుంది. అదే జరిగితే బీజేపీ వైసీపీకి పోటీనిచ్చే బలమైన తూర్పు కాపు అభ్యర్థిని బరిలోకి దింపినట్లవుతుంది. టీడీపీ జనసేన నుంచి తూర్పు కాపులకు తగినన్ని సీట్లు ఇవ్వలేదన్న ఆరోపణలకు బీజేపీ చెక్ పెట్టినట్లుగా గేదెల శీనుబాబును రంగంలోకి దించనుంది.